దళితుని ముఖ్యమంత్రి చేస్తాను వచ్చేసిందా? ఏమన్నా దళితుని చేయకుంటే తాను నలుపుకుంటాను అనలేదు. ఇంకా ఒక సినిమా ఎలా కొట్టిండు మీ అందరు చేస్తే ఇంకొక సినిమా ఎలాగో మీరు వినని చెప్తా, మీరు నిశ్శబ్దంగా వినని చెప్తా ఏంటో కొట్టిండు. తెలంగాణ బిడ్డకు ఎవరికైనా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటి నోతో తీస్తాను తీసిండా. ఒక్క రైతు 3000 మంది రైతులు చచ్చిపోతే తెలంగాణ ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించిందా? లేదు, ఎక్కడ పరామర్శించలేదు. పరిగాల రవి కొడుకు పెళ్లి పోతానికి ఆయనకు టైం దొరికింది, కానీ తెలంగాణ రైతు చనిపోతే ఒక్క కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేట సమయం మాత్రం ముఖ్యమంత్రి దొరికింది. అంటే మీరు ఆలోచించండి, ఈ ముఖ్యమంత్రి మన కోసం పనిచేస్తుందా? ఆయన కుటుంబం కోసం పనిచేస్తుందా? లేకపోతే గులాబీ కలర్ వస్తున్నా గులాబీ చర్చల కోసం పనిచేస్తున్నా? కేసీఆర్ ఎవరి కోసం పనిచేస్తుండ్రు? తెలంగాణ బిడ్డల కోసం పనిచేయాలి. తెలంగాణలో 1000 మంది అమలు ఆత్మ బలం చేస్తుండే తెలంగాణ వచ్చింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పరుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా, రైతులకు న్యాయం జరగాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు కావాలన్నా మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ చెందా ఈరోజు మునుగోడు నియోజకవర్గం చూద్దాం, చండూరు మండలం చూద్దాం. చండూరు మొత్తం పట్టణ ప్రజలకు నేను చెప్తున్నా, చండూరు పట్టణంలో ఎంత చెత్త కూడిపోయిందంటే, మనం ఒక ప్రజాప్రతినిధిగా చండూరు పట్టణాన్ని నీరైతే అర్థంలో తయారు చేసామని అర్థం కాదు. ఒకటే చెప్తున్న సోదరులారా, మీరు నా కోసం 20 రోజులు కష్టపడండి, నేను మీకోసం 5 సంవత్సరాలు కష్టపడతానని చెప్పి చెప్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత 5 ఏళ్లలో చెప్పుకోదంత అభివృద్ధి కూడా జరగలేదు. చండూరు కాదు, మునుగోడు కాదు, తెలంగాణ ఇక్కడ కూడా సాగునీరు పేరు మీద, రాజకీయ పేరు మీద 1000 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్న చరిత్ర కేసీఆర్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చింది, ఉచిత కరెంటు తీసుకొచ్చింది, ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చింది, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది. అందుబాటు వాస్తవం గౌరవపడుతున్నాం. ఈరోజు కేసీఆర్ ఏం చేసింది? మనం పెన్షన్ 1000కి 2000 చేసినాం, వికలాంగుల పెన్షన్ ఎంత చేసినాం? 1500. కేసీఆర్ ఏమన్నాడు మనం మాట పెట్టిన తర్వాత? 3000 16 అంటే 16 రూపాయలు కష్టం జరిపించింది మాకు. కష్టం పెళ్లికి కట్నం జరిగింది, ఒక 16 రూపాయలు ఒక భోజనం చేసింది, అది కేసీఆర్ చెప్తా. 5000 ఇచ్చిందా? కేసీఆర్ ఏం చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు జనం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఆదరిస్తున్నారు, 2 లక్షల రూపాయలు మాత్రం చేస్తామని చెప్పినాం కాంగ్రెస్ పార్టీ. అందువల్ల అవసరమైతే కేసీఆర్ ని జైలుకు పంపించాలని. కేటీఆర్ ఏం మాట్లాడుతుండో నిన్నమన్నా కేటీఆర్ ఏం మాట్లాడుతుండో? లేదు, అన్నాడు దాంట్లో చాలా కాంగ్రెస్ పార్టీ బొద్ద పెడతా, పాదనం పెడతా, అది పెడతా, ఇది పెడతా, పాదన అనుమానం వచ్చినట్టుంది. ఇంటర్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చినట్టుంది. ఒకవేళ డిసెంబర్ 11 రిజల్ట్ వచ్చిన రాత్రే కేసీఆర్ జైలుకు, కేటీఆర్ కలిసి అమెరికాకు పలాయనము. ఇక ఉన్నోకారి రావు కాంగ్రెస్ లో కలుసుకుంటాము. ఆల్రెడీ హరీష్ రావు వాళ్ళ మామ మీద అడుగున్నారు. ఎందుకు అడుగున్నారు? సంవత్సరం నుంచి కేసీఆర్ వాళ్ళ భార్య కొడుకు ఇంట్లో నిద్ర ఓడిసలేదట. ఏమని? కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తావా? ఎవరైనా అంటారు కదా, భార్య అంటది,
కాపాడుకున్న ముఖ్యమంత్రి హరీశ్రావు ఏడైతాడో మన కాంగ్రెస్ కూడా ఎక్కడ పోతాడో నువ్వు బతుకుతావునని నా కొడుకుని హరీశ్రావుకు అపాయింట్మెంట్ లేదు. హరీశ్రావు ఏమో కట్టబోతాడు. నిన్న మొన్న వచ్చి ఎప్పటిలాగా తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే నేనేం చేయాల మామా అని చెప్పి ఆయన అంటున్నాడు. ఎప్పుడు టైం వస్తుందా జంపు జిల్లా అని చెప్పి ఆయన రెడీ ఉన్నాడు. అంటే హరీశ్రావు మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాంటే మీకు ఈ విషయం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం గురించి ఎందుకు చెప్తున్నాంటే ఇది గాలిబుడుగ లాంటి పార్టీ. తెలంగాణ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గాలిబుడుగ పార్టీ సోదరుల మునుగోడు నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో 5 ఏళ్ల కాలంలో ఒక మోడల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ప్రతి ఎకరాలు సాగునీరు తీసుకొచ్చి ప్రతి ఇంటికి మనం మంచినీరు సౌకర్యం కల్పించుకుంటాం. అదేవిధంగా గ్రామాల్లో అభివృద్ధి లేవు ప్రతి పిల్లలో మౌలిక వసతి చేయడమే కాక మన అన్న తమ్ములకు ఉద్యోగాల విషయంలో కానీ యువతకు ఉపాధి కానీ ఏ విషయంలో సరే మునుగోడు నియోజకవర్గాన్ని తప్పకుండా నేను మీ అందరి ఆశీస్సులతో అభివృద్ధి చేస్తానని మీరందరూ ఆశీర్వదించి ¡Vamos!
అమిత్ షా సహకారంగా ఉంటుంది, బీజేపీ ప్రభుత్వ సహకారం ఉంది, మునుగోడు నియోజకవర్గానికి